हरे कृष्णा अंडी अंदर की సో హరే కృష్ణ అండి. ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేద్దాము. సెషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఈరోజు మనం ఇస్కాన్ తిరుపతి టెంపుల్కి సంబంధించినటువంటి విగ్రహాలను చూపించడం జరుగుతుంది. ఈ తిరుపతి టెంపుల్ చాలా హోలీ ప్లేసు. యాక్చువల్గా ఇక్కడ రాధా గోవింద్ టెంపుల్ అంటారు దీన్ని. రాధా గోవింద టెంపుల్కి సంబంధించినటువంటి ఈ విగ్రహాలు, ఇందులో అష్టసఖిలతో పాటు కృష్ణుడు, రాధ వీళ్ళ విగ్రహాలండి. అక్కడ ఈ విగ్రహాలకి అర్చన జరుగుతుంది. వీటి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే మనకి భక్తి అనేది నెక్స్ట్ స్థాయికి వెళ్తుంది అనేటువంటి నమ్మకం అన్నమాట. మనలో డివోషనల్ సర్వీసెస్, మనలో ఉన్న డివోషన్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. సో అది దీని యొక్క ప్రత్యేకత అండి. రాధా గోవింద మందిర్ని దర్శనం చేసుకుంటూ, మన టెంపుల్ విగ్రహాలను దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులతోటి ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేద్దామండి. మన ఇన్స్పిరేషన్ అయినటువంటి మళ్ళీ స్పిరిచువల్ మాస్టర్, జీబీసీ మెంబర్ అయినటువంటి జయపతాక స్వామి మహారాజ్కి జయండి. ప్రేయర్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనకి ఏదైతే నిన్న చెప్పుకున్నాము, అట్లనే ఈరోజు కూడా ప్రభుపాదకి సంబంధించినటువంటి మనకి ప్రభుపాద మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏమిటి అనేది ఒక డిస్కషన్ లాగా చేస్తున్నాము. నిన్న మనం చూసింది ఏమిటి అంటే సింపుల్ లివింగ్, మళ్ళీ హై వాల్యూ థింకింగ్. అది ఎలా మన దానికోసమని ప్రభుపాదం మనకి ఏం స్థాపించారు, ఎలా మనకి అది ఇచ్చారు అనేది ఈరోజు చూస్తే ఇందులో ఏం ఈరోజు మనకి ఏంటంటే ఇక్కడ రాసిన దాని ప్రకారం ఏంటి అంటే, ప్రభుపాద సంస్థని ఎలా స్థాపించారు, దాన్ని ఎలా విస్తరించారు, దానివల్ల ఆయన ఎయిమ్ ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్పారనమాట. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన అన్ని కంట్రీస్లోనూ ప్రభుపాద కృష్ణుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి ఒక సిస్టమ్ని ఫాలో అయ్యారనమాట. ఆయన డివోటీస్ ద్వారా ఇతర కంట్రీస్కి కూడా వాళ్ళని ప్రయాణం చేయించి అక్కడ కూడా టెంపుల్స్ని స్థాపించి అక్కడ కూడా మన యొక్క ఫెస్టివల్స్ అయితే, మన యొక్క ఆచారాలు అయితే, మన వ్యవహారాలు అయితే అవన్నీ కూడా అక్కడ ఫాలో అయ్యే విధంగా చేసి అక్కడ కూడా భక్తులు తయారు చేయడం అనమాట. అది ఆయన యొక్క ఇది. దీని ద్వారా అందరికీ కూడా కృష్ణ భక్తి అనేది అందేలాగా చేయడం అనేది ఆయన మనకి ఇచ్చినటువంటి ఇది. అందుకనే మనం హరినామ కీర్తనం అనేది చేయడం అనేది కూడా ఆయన ద్వారానే మనకి వచ్చినటువంటిది అనమాట. మనం అది కీర్తనం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అన్ని పాపాలు పోవడం, మనం ఆత్మశుద్ధి చెందడం అనేది జరుగుతుందనమాట. అది ఈరోజు ప్రభుపాదకు సంబంధించినటువంటి గిఫ్ట్ అండి. ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. అందరూ అన్మ్యూట్ చేసి చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పారాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు కీర్తన జయ రాధమాధవా కుంజ బిహారీ. జయ రాధమాధవా
థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేద్దామండి ఈరోజు సెషన్ని.
సో ఈరోజు మనం కృష్ణ కథ కృష్ణ లీలలలో రెండవ రోజు ఈ రెండవ రోజు మనం కాళియాదమన్ గురించి మనం ఈరోజు చెప్పుకుందామండి నిన్న మనం బ్రహ్మ విమోహన లీల చెప్పుకున్నాము ఈరోజు కాళియాదమన్ తర్వాత రేపు ఇంకొక రోజు ఉంటుంది అది మోస్ట్లీ ఇంకొక లీల మనం డిస్కస్ చేస్తాము అది వచ్చేసి గోవర్ధనగిరి లీల అన్నమాట తర్వాత ఫోర్త్ డే ఫిఫ్త్ డే వచ్చేసి కామన్ సెషన్ ఉంటుంది కామన్ సెషన్ అంటే అందరికి కలిపి అన్ని బ్యాచ్లకి కలిపి ఒక సెషన్ ఉంటుంది అది టెంపుల్లో ప్రోగ్రామ్స్ ద్వారా మనము దాన్ని అంటే అది జన్మాష్టమి రోజు అవుతుంది కాబట్టి జన్మాష్టమి రోజు టెంపుల్లో కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి టెంపుల్ ప్రోగ్రామ్ కంటే ముందు టైమింగ్స్ ఏంటి అనేది నేను మీకు వాట్సాప్లో పంపిస్తాం ఆ టైమింగ్స్ ప్రకారంగా మనం గూగుల్ జూమ్ కాల్లో జాయిన్ అయితే మనకి అక్కడ టెంపుల్లోనే మనం జరుగుతుంది కామన్ సెషన్ జరుగుతుంది అన్నమాట అక్కడ కూడా కృష్ణ లీలలే చెప్తారు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే అంటే ఫిఫ్త్ డే వచ్చేసి ప్రభుపాద జయంతి 125వ జయంతి దానికి సంబంధించిన సెషన్ కూడా ఆ రోజు అక్కడ జరుగుతుంది అంటే ఆ సెషన్ నేను చెప్పను ఆ సెషన్ని కామన్గా ఒకళ్ళు చెప్తారు అన్ని బ్యాచెస్కి కలిపి జరుగుతుంది అనమాట ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే టైమింగ్స్ ఎగ్జాక్ట్గా మన టైమింగ్స్ కాదు మోస్ట్లీ అది సాయంత్రం 7 to 8 ఉండొచ్చు అది ఎగ్జాక్ట్ టైమింగ్స్ నేను మీకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేస్తాండి సరే అండి ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి కాళియాదమన్ యాక్చువల్గా మనం ఈ కాళియాదమన్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ కాళియా ఎవరు ఈ కాళియా ఎందుకు మనకి యమునా రివర్లోకి వచ్చాడు ఈ కాళియా యమునా రివర్లోకి రావడం వల్ల ఈ బృందావనంలో వాళ్ళకి కలిగినటువంటి నష్టం ఏమిటి ఈ బృందావనంలో కలిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా కృష్ణుడు మనకి లీల ద్వారా చూపించారు ఆ కాళియాదమన్ ద్వారా ఏ విధంగా మనకి వాళ్ళని బృందావన వాసుల్ని ఏ విధంగా ఆయన ఉద్ధరించారు అనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం ఓకే యాక్చువల్గా కాళియా అనేది ఒక సర్పం ఈ సర్పానికి సుమారుగా 1000 తలలు ఉంటాయి అన్నమాట ఈ 1000 తలలు ఉన్నటువంటి కాళియా సర్పము యమునా రివర్లో నివసిస్తూ ఉంటుంది అన్నమాట తన తన భార్యలతో కలిసి అయితే ఈ లీల జరిగినప్పుడు కృష్ణుడి వయసు ఎంత ఉంటుందంటే 6 ఇయర్స్ వయసు అంటే అప్పటికి బ్రహ్మ విమోహన లీల అయిపోయింది అన్నమాట అంటే 5 ఇయర్స్ లోపలనే బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు కృష్ణుడు ఓన్లీ ఆవుల్ని మేయటానికి తీసుకెళ్ళలేదు ఆవు పిల్లల్ని అంటే దూడల్ని మాత్రమే తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట అంటే 5 సంవత్సరాల లోపు వరకు ఆవుల్ని తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి తర్వాత 6వ సంవత్సరం వచ్చిన తర్వాత కృష్ణుడు అప్పుడు దాని ఆ వయసును పౌగండ ఏజ్ అంటారనమాట ఈ పౌగండ ఏజ్లో కృష్ణుడు ఏం చేస్తారు అంటే ఈ ఆవులతో సహా తీసుకుని వెళ్తారనమాట యాక్చువల్గా ఈ లీల జరిగినప్పుడు కూడా కృష్ణుడికి పక్కన బలరాముడు ఉండడు అనమాట ఎక్కువ చాలా వరకు కొన్ని కొన్ని లీలలు కృష్ణుడు చేసినప్పుడు బలరాముడిని తీసుకెళ్లరు అనమాట కావాలనే తీసుకెళ్లరు ఎందుకంటే బలరాముడు పక్కన ఉంటే అసలు ఈ కాళియాదమనం చేయడానికి ఒప్పుకునేవాడు కాదనమాట అంటే ఆయన్ని ఒంటరిగా అట్లా యమునా రివర్లోకి వెళ్ళడానికి ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే ఎంత బలరాముడికి తెలిసినా కృష్ణుడు ఎవరు అనేటువంటిది కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటి సామర్థ్యం అనేది ఏంటిది అనేది తెలిసినా కానీ బలరాముడు అన్న కాబట్టి కృష్ణుడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి కృష్ణుడిని కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలవ్ చేయడనమాట కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి అందుకని బలరాముడిని కావాలని కూడా కృష్ణుడు కొన్ని లీలలు చేయాలి అనుకున్నప్పుడు కొంచెం దూరం ఉంచడం కూడా జరుగుతుంది అనమాట అయితే మనం ఫస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ముందు కాళియా యొక్క పూర్వ వృత్తాంతం అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఈ కాళియా యొక్క పూర్వ వృత్తాంతం తెలుసుకున్నప్పుడు కాళియా సర్పం యొక్క ఇంతకుముందు జన్మలో అసలు కాళియాగా జన్మించడానికంటే ముందు ఏం జరిగింది అనేది చెప్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా ఫస్ట్ మనువు అండి మన్వంతరకాలం అంటాం కదా ఫస్ట్ మనువు అంటే మన మనుష్య జాతి సృష్టించడానికంటే ముందు ఫస్ట్ ఒక బ్రహ్మ ద్వారా ఒక మనువు ఉద్భవించడం అనేది జరుగుతుంది అనమాట ఆ మనువు సమయంలో ఆ మనువుని ఏమంటాం మనం స్వయంభువ మనువు అంటాం అనమాట ఈ స్వయంభువ మనువు యొక్క సమయంలో ఏం జరిగింది అంటే ఆ స్వయంభువ మనువుకి శతరూప అనేటువంటి భార్య ఉంది స్వయంభువ మనువుకి శతరూప భార్యకి
కలిగినటువంటి సంతానమే సంతానానికి కలిగినటువంటి పుత్రుడే భగవంతుడు. ఏది మన సాంఖ్య శాస్త్రాన్ని వివరించినటువంటి కపిల భగవానుడు వాళ్ళకి పుట్టడం అనేది జరుగుతున్నాడు. అంటే ఈ స్వయంభవ మను యొక్క మనవుడు అనమాట, అంటే బ్రహ్మకి ముది మనవుడు కపిల భగవానుడు. ఆ విధంగా అవసరం. అయితే ఈ స్వయంభవ మన్వంతర సమయం అక్కడ ఒక ఇద్దరు సేజెస్ అంటే ఇద్దరు ఋషులు ఉండేవాళ్ళు అనమాట. ఒక ఋషి వచ్చేసి పేరు వేదశిర, ఇంకొక ఋషి పేరు వచ్చేసి అశ్వశిర. ఈ వేదశిర అశ్వశిర అనేటువంటి ఋషులు ఉంటారనమాట ఆ స్వయంభవ మను సమయంలో. అయితే వేదశిర అనేటువంటి ఋషి ఒక అడవిలాగా ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. అక్కడ ఆయన ఆయనకి సంబంధించినటువంటి యజ్ఞాలు యాగాలు లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి తపస్సులు చేసుకోవడానికి ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని చూసుకుని ఆ ప్రదేశంలో ఆయన తపస్సును ఆచరించడం అనేది జరుగుతుంది అనమాట ఈ వేదశిర అనేటువంటి భక్తుడు. అయితే కొంత సమయం కొంతకాలం అలా కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఆయన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్న సమయంలో అశ్వశిర అనేటువంటి ఇంకొక ఋషి వచ్చారు అక్కడికి. అశ్వశిర అనేటువంటి ఋషి అక్కడికి వచ్చి ఆయన ఏమంటారంటే నేను కూడా ఇక్కడ చేసుకుంటాను అని చెప్పేసి అంటారనమాట. అయితే అప్పుడు వేదశిర ఏమంటారు, లేదు నేను ఇక్కడికి ఎలా చేస్తాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను తపస్సు చేసుకోవాలని నేను ఏకాంత స్థానాన్ని చూసుకొని నేను ఇక్కడ నేను నా కుటీరాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వస్తే నేను నా తపస్సుకి భంగం అవుతుంది, నువ్వు వేరే ప్లేస్ చూసుకొని వేరే ప్లేస్లో నువ్వు వెళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది అనమాట. అప్పుడు ఈ అశ్వశిర ఏమంటాడంటే నువ్వు ఒక గొప్ప భక్తుడివి, నువ్వు తపస్సు చేస్తున్నావు, అట్లాంటి నీకు మరి ఎందుకు నువ్వు ఇది నాది ఇది నీది కాదు లేకపోతే నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళు, నాది నీది అనేది ఏంటి భక్తిలో, మరి అది చాలా తప్పు కదా అని చెప్పేసి అశ్వశిర అంటాడనమాట. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఫైటింగ్ అంటే వాగ్యుద్ధం. ఇలా వాగ్యుద్ధంలో ఈ వేదశిర అశ్వశిర ఒకళ్ళనొకళ్ళు శపించుకుంటారనమాట. ఒకళ్ళనొకళ్ళు శపించుకునేటప్పుడు ఈ అశ్వశిర ఏమంటాడంటే నువ్వేంటి ఏ విధంగా అయితే నువ్వు పాము గనక ఇంకొక వేరే ఏ జీవిని కూడా కాకుండా ఏ విధంగా అయితే బుసగొడుతూ ఉంటుందో ఆ విధంగా నువ్వు కూడా పాము కనుక ఏ విధంగా అయితే బుసగొడుతూ ఉంటుందో ఆ విధంగా నువ్వు కూడా నా మీద అట్లా బుసగొడుతున్నావు, నువ్వు ఒక ఋషిగా జన్మించడానికి ఒక ఋషిగా భక్తి చేయడానికి నువ్వు అర్హుడవు కాదు, నువ్వు వెళ్ళిపోయి పాము రూపంలో జన్మించు అని చెప్పేసి శపిస్తాడనమాట ఈ అశ్వశిర అనేటువంటి ముని. అప్పుడు వేదశిర అనేటువంటి ముని కూడా నువ్వు కాకిలాగా అరుస్తున్నావు కాబట్టి ఒక్క నిమిషం హలో ఒక్క నిమిషం నాని హలో హలో నాని జూమ్ కాల్లో జాయిన్ అవ్వే, ఎందుకు నేను ఇప్పుడే లింక్ పంపించాను కదా అదే లింక్లో జాయిన్ అవ్వ, చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఒక్క నిమిషం అండి, ఏమైనా ప్రాబ్లం ఉందండి జూమ్లో జాయిన్ అవ్వడానికి? హరే కృష్ణ. వేరే వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారా? కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదండి, ఇప్పుడు లేదు. ఓకే ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో అప్పుడు వీళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఆ విధంగా శపించుకుంటారండి. ఒకళ్ళేమో నువ్వు పాము అయిపోవాలి అని ఒకళ్ళు శపిస్తే ఇంకొకళ్ళేమో నువ్వు కాకి అయిపోవాలి అని చెప్పేసి శపించడం అనేది జరుగుతుంది అనమాట.
అయితే ఎవరైతే ఈ కాకి అవుతారో, ఎవరైతే ఈ పాము అవుతారో ఆయనే కాళీయ అనమాట. ఎవరైతే ఈ కాకి అవుతారో ఆయన వచ్చేసి ఆయన పేరు వచ్చేసి బృషంధ కాకి అనమాట. ఈ బృషంధ కాకి రూపంలో ఆయన అవతరించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ సమయంలో అరే ఏంది ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటున్న సమయంలో అప్పుడు విష్ణు వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షం అయ్యి, మీరు నా భక్తులు, మీరు ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా మీ జన్మలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి విష్ణు భగవానుడు చెప్తారనమాట. మరి అయితే మమ్మల్ని మరి మాకు ఇలాంటి శిక్ష ఎందుకు, మేము నీకు భక్తి చేసాం కాబట్టి మరి మమ్మల్ని రక్షించు ఈ శాపం నుంచి అని అంటే, ఈ శాపంని మీకు వరంలాగా మారుస్తాను అని చెప్పేసి ఆయన మీ మీ ఈ కాకి ఏమని చెప్తారంటే అండి, నువ్వు కాకి జన్మ అంటే నువ్వు శరీరం మార్చి కాకి రూపంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు భక్తినే ప్రచారం చేస్తావు అని చెప్పేసి అంటారనమాట. అందుకనే కాకి రామాయణం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఆ రామాయణం చెప్పినటువంటి కాకి ఇదే అనమాట, బుషంధ అనేటువంటి కాకి అనమాట. ఈ కాకే తర్వాత గరుడికి రామాయణాన్ని చెప్పడం అనేది జరిగింది అనమాట. తర్వాత ఈ కాళియా ఏమంటారంటే, నువ్వు కాళియా రూపంలో నువ్వు సర్పరూపంలో జన్మ తీసుకుంటావు, ఈ జన్మ తీసుకున్న తర్వాత నిన్ను ఉద్ధరించడానికి నేను వస్తాను, అప్పుడు నేను వచ్చి నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పేసి అప్పుడు చెప్తారనమాట. ఆ విధంగా ఆయన కాళియా రూపంలో ఇక్కడికి వస్తారనమాట, యమునా నదికి వస్తారనమాట. అయితే ఈ యమునా నదికి వచ్చినప్పుడు ఈ యమునా నది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కాళియా ఉన్నటువంటి ప్రదేశంలో యాక్చువల్గా ఈ కాళియా ఎవరికి జన్మిస్తారు అంటే, కశ్యప ముని యొక్క ఒక భార్య వచ్చేసి కశ్యప మునికి ఒక భార్య పేరు కద్రి. ఈ కద్రి అనేటువంటి ఆమెకి కాళియా జన్మిస్తారనమాట. ఈ కద్రి అనే ఆమెకి శేషనాగ్ కూడా జన్మిస్తారు. శేషనాగ్ అయితే అంటే కద్రి యొక్క సంతానం మొత్తం పాములే అనమాట. అయితే ఇందులో ఒకడు కాళియా అనమాట. అయితే మరి ఈ కాళియా ఎందుకు దీనికి అంటే ఈ యొక్క ఈ రివర్కి రావడానికంటే ముందు, యమునా రివర్కి రావడానికంటే ముందు ఏం జరిగింది, యమునా రివర్కి ఎలా వచ్చారు అనేది మళ్ళీ ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అయితే ఈ ఆ సమయంలో విష్ణు భగవానుడు అంటారనమాట, ఈ యొక్క పాతాళానికంటే అడుగును ఉన్నటువంటి భూమిని నువ్వు ఈ సృష్టి మొత్తాన్ని నువ్వు శిరస్సు మీద ఉంచుకోవాలి అని చెప్పేసి ఈయన్ని అడుగుతారనమాట. ఎవరు, అనంతశేషుణ్ణి అడుగుతారు. అనంతశేషుణ్ణి అడిగినప్పుడు అనంతశేషు అంటారు, నాకంత శక్తి అంత బలం ఎక్కడుంది, మరి నేను ఎలా నేను దాన్ని మోయగలుగుతాను అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు విష్ణు భగవాను అంటారు, నేనే ఒక తాబేలు రూపంలో అవతరిస్తాను, ఆ తాబేలు మీద మీరు కాళ్ళు మీరు ఉండి ఆ తర్వాత మీ శిరస్సు మీదకి ఈ భూమి మొత్తాన్ని తీసుకో, అప్పుడు నువ్వు మోయగలుగుతావు, ఇంకొకటి నీ నోట్లో హరినామ కీర్తన అనేది ఉండాలి, అది ఉన్నంత కాలం నువ్వు ఈ భూమి మొత్తాన్ని నువ్వు మోయగలుగుతావు, ఆ మోయగలిగే శక్తి నేను నీకు ఇవ్వగలుగుతాను అని చెప్పేసి అంటాడనమాట అనంతశేషుని అంటారనమాట. అయితే మరి అనంతశేషు అంటారు, సరే ఓకే నేను మోస్తాను, నువ్వు చెప్పినట్లు నీ ద్వారా నేను శక్తిని తీసుకొని నేను మోస్తాను, మరి ఎంతకాలం మోయాలి నేను అని చెప్పేసి అడుగుతారనమాట. ఎంతకాలం మోయాలి అని అంటే అది కూడా ఒక ఇది అనమాట. ఎంతకాలం మోయాలి అంటే అప్పుడు భగవంతుడు అంటారు, నువ్వు ఎంతకాలం మోయాలి అంటే నాకు ఉన్నటువంటి అన్ని గుణ ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట భగవంతుడికి, ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క పేరు, అంటే ఒక్కొక్క లీల చేసినప్పుడు ఒక్కొక్క పేరు వచ్చింది భగవంతుడికి. అయితే ఆయన ఏమంటారంటే, నువ్వు నా పేర్లన్నీ జపిస్తా ఉండు, నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు నువ్వు జపించాలి, నీవు రిపీట్ చేయకుండా, అంటే ఒకసారి చెప్పిన పేరు ఒకసారి జపించిన పేరు ఇంకొకసారి జపించకుండా అట్లా నాకున్నటువంటి అన్ని పేర్లని కూడా నువ్వు జపిస్తే, అంటే నీకు ఇంకా మళ్ళీ జపించడానికి ఇంకొకసారి కొత్త పేరు ఎప్పుడైతే దొరకదో అప్పుడు నువ్వు భూమిని నీ నెత్తి మీద నుంచి దించి కింద పెట్టచ్చు అని చెప్పేసి అంటారనమాట. అందుకనే మనం నిన్న చెప్పుకున్నటువంటి లీలలో కూడా బలరాముడు ఆయన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కీర్తిస్తూనే ఉంటారు అని చెప్తారు. బలరాముడు ఎవరో కాదు, ఈ అనంతశేషుడే అనమాట. అయితే ఈ అనంతశేషు అప్పటి నుంచి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన నెత్తి మీద పెట్టుకొని మోస్తూ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉన్నారనమాట. అందుకనే మనం నిన్న చెప్పుకున్న బ్రహ్మ యొక్క ప్రేయర్లో కూడా
ఏమన్నారు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువులు అన్నింటినీ మనం లెక్కించచ్చేమో కానీ నీకున్నటువంటి గుణగణాలను లెక్కించడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పారన్నమాట. అందుకనే అనంత శేషం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి నామాలని ఉచ్చరిస్తూనే ఉన్నారు, జపిస్తూనే ఉన్నారు, ఇంకా జపిస్తూనే ఉన్నారు. ఆయనకి అన్ని పేర్లు ఉన్నాయి, అంత గుణగణాలు ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు కూడా ఆయన నెత్తి మీద నుంచి భూమిని దించలేదు అనమాట. అయితే అప్పుడు విష్ణువు పాతాళానికంటే కిందికి వెళ్ళిపోయి వీళ్ళని వెళ్ళమని చెప్తాడు అనమాట. ఏది ఈ అనంతశేషిని వెళ్ళమని చెప్తారనమాట. అప్పుడు అనంతశేషి వెళ్ళినప్పుడు అనంతశేషితో పాటు వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కాళీ అయితే వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతారనమాట. కొంతమంది కొన్ని 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 చోట్ల ఆగిపోతారు. అంటే ఇప్పుడు మన కింద 7 లోకాలు ఉంటాయి కదండి, ఈ 7 లోకాల్లో పాతాళానికంటే కిందికి వెళ్ళి కానీ మనం భూమిని దీన్ని వెత ఈ సృష్టి మొత్తాన్ని పైకి తీసుకురావడానికి అవుతుంది అనమాట. అలా తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఈ యొక్క సుతలాలలోనూ కొంతమంది ఆగిపోతారు, కొంతమంది మహాతలలో ఆగిపోతారు, కొంతమంది పాతాళం దాకా వెళ్ళిపోతారు అనమాట. కానీ ఈ విష్ణు ఈ అనంతశేషుడు వచ్చేసి కింది వరకు వెళ్ళిపోయి భూమిని నెత్తి మీద ఎత్తేసుకుంటారు. కానీ ఈ కాళీయ మాత్రం మహాతలలోనే ఎక్కడో ఉండిపోతారు. అక్కడ మహాతలలోనే ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆయన ఫ్యామిలీస్ని అట్లా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంటారనమాట. అయితే కొంతకాలానికి ఈ గరుడు కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది అనమాట. ఈ గరుడు ప్రవేశించి ఆయన ఏంటి, ప్రతిరోజు వచ్చి ఆయనకి ఆహారం వచ్చేసి పాములే అనమాట. ఈ పాములు తినటంలోనే ఆయన ఉండిపోతారనమాట. అయితే ఈ కాళియా ఏమంటారు అయితే ఈసారి అంటే వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తారనమాట, ఇట్లా నువ్వు ప్రతిసారి వచ్చేసి ఇక్కడ మాకు ఇబ్బంది కలగజేయడం అనేది కరెక్ట్గా లేదు, దీనికంటే ఒక ఉత్తమమైనటువంటి మార్గం ఏదన్నా ఒకటి చూద్దాము అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు గరుడు ఈ కాళియాకి సంబంధించినటువంటి జాతి వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక అగ్రిమెంట్కి వస్తారనమాట. ఏమని అంటే మీరు ఎప్పుడైతే ఈ మీకు ఆహారం కావాలో మీరు వస్తే రోజుకి ఒక ఫ్యామిలీలో నుంచి మేము ఒక మీకు కావాల్సినటువంటి ఒక పాముని మీకు ఇస్తాము, ఆ పాముని మాత్రమే మీరు తినేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటారనమాట. అయితే వంతుల వారీగా వీళ్ళు గరుడికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే కాళియా వంతు వస్తుంది అనమాట. కాళియా వంతు వచ్చినప్పుడు కాళియా ఏమంటాడు, నేను అందరి పాముల కంటే కూడా బలవంతమైనటువంటి పాముని, అందరికంటే కూడా ఎక్కువ శక్తి నాకుంది, ఆయనకి 1000 తలలు, మరి నన్నేం చేస్తాడు గరుడు, నేను చూసుకుంటలే, మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి అంటాడనమాట. గరుడు వచ్చినప్పుడు గరుడికి పెట్టినటువంటి ఆహారాన్ని కూడా కాళియానే తినేస్తాడు. తినేసి గరుడికి ఆహారం లేకుండా చేసేస్తారనమాట. చేసేసి గరుడితో అంటాడు, నువ్వు నా సాధ్యమైతే నాతో పోటీ పడు, నన్ను గెలువు, అప్పుడు నన్ను తినచ్చు నువ్వు అని చెప్తారనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ యుద్ధం స్టార్ట్ అయినటువంటి సమయంలో ఎంత కాలం యుద్ధం చేసినా కానీ గరుడిని కాళియా ఓడించలేకపోతారు అనమాట. అప్పుడు కాళియాకి అర్థమైపోద్ది, నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా నేను గరుడిని ఓడించలేను నేను అని చెప్పేసి తెలుసుకుని ఆయన అలసిపోతాడు అనమాట. బాగా అలసిపోయిన సమయంలో అప్పుడు ఈ శేషనాగు ఆయనకి ఒక సలహా ఇస్తారనమాట, నువ్వు ఆయనతో ఫైట్ చేయలేవు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఈ మహాతల నుంచి వెళ్ళిపోయి నువ్వు వృందావనంలో యమునా నది ఉంది, వృందావనంలో ఉన్నటువంటి యమునా నదిలోకి నువ్వు వెళ్ళిపో, అక్కడికైతే గరుడు రాడు అని చెప్తాడు అనమాట. అయితే గరుడు అక్కడికి ఎందుకు రాడు అనే దానికి కూడా ఒక చిన్న పాస్ టైం ఉందన్నమాట. ఎందుకంటే ఆ యమునా నది నీటి లోపల ఒక గొప్ప ఋషి ఎంతో కాలంగా తపస్సు చేస్తూ ఉన్న సమయంలో గరుడు అంట ఆ నీళ్ళలో ఉన్నటువంటి చేపలను తినడానికి వస్తూ ఉండేవాడంట. అయితే ఆ ఋషి ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడ ఏ చేపలనైతే తినడం జరిగిందో ఆ చేపల్ని కోల్పోయినటువంటి వాటి యొక్క భార్యలు ఏడుస్తున్నాయి అన్నమాట. ఏడుస్తున్నటువంటి ఏడుపు ఆ ఋషికి వినిపించి అప్పుడు ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట. ఆయన అడిగినప్పుడు ఇట్లా పలానా గరుడు వచ్చేసి మా భర్తల్ని తినేశారు, ఇప్పుడు మేము విధవలం అయిపోయాము, మాకు ఏ ఆధారము లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆ చేపలు వాటితో మొరబెట్టుకుంటే ఆయనకి కూడా అన్ని సంవత్సరాలుగా ఆ నీళ్ళలోనే ఉండి తపస్సు చేయటం వల్ల ఆ చేపల మీద ఆయనకి కూడా కొంత మమకారం అనేది ఏర్పడింది అనమాట. వాటిని ఉద్ధరించడం కోసం అప్పుడు గరుడిని పిలుస్తాడు అనమాట, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ యమునా నదిలో నేనున్నాను, నాతో ఉన్నటువంటి చేపలు
వాటి సురక్షిత నా బాధ్యత కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి చేపలను తినద్దు అని చెప్పేసి గరుడికి చెప్తున్నాను అనమాట. అప్పుడు గరుడు అంటే నేను అయినా సరే వచ్చి నేను చేపలు తింటా నువ్వేం చేస్తావు అని చెప్పేసి అడిగితే ఆయన అంటాడు నేను నా తపశ్శక్తిని ఉపయోగించి నేను శపిస్తా, నేను ఆ శపించకుండా ఉండాలి అంటే నువ్వు ఇక్కడికి రావటం మానేసేయాలి అని చెప్తారనమాట. అందుకనే గరుడు యమునా నది దగ్గరికి రారనమాట. అయితే కాళియాకి సురక్షితమైనటువంటి స్థానం ఏమన్నా ఉందా ఈ భూమి మీద ఎక్కడైనా అని అంటే ఒక యమునా నది అనమాట. అందుకనే కాళియా వెళ్ళి యమునా నదిలో దాక్కుంటారు. అదండి కాళియా ఎందుకు యమునా నదిలో ఉన్నారు అనే దానికి ఒక పాస్ టైము. ఆ విధంగా కాళియా అక్కడికి వచ్చి ఉన్నంత కాలం ఇక్కడ అక్కడ కాళియా నది యమునా నదిలో ఉన్నంత కాలం యమునా నది పరిసర ప్రాంతాలు 8 మైళ్ళ దూరం వరకు కూడా విషవాయువులు ఉండే అనమాట. అక్కడ ఉన్నటువంటి చెట్లయితే ఏ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లయితే ఏ నీళ్లు కూడా నల్లగా అయిపోయినాయి. తర్వాత చెట్లు కూడా మాడి మసి అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే యమునా నది మీదగా ప్రయాణిస్తున్నటువంటి ఏదైనా పక్షి కనుక ప్రయాణిస్తే ఆ పక్షులు కూడా చచ్చిపోయాయి అనమాట. అంటే అంత దూరం వరకు ఆయన యొక్క విష ప్రభావం ఉండేదన్నమాట. అంత ఇదైపోయింది. అందుకనే బృందావనంలో ఉన్నటువంటి బృందావనం వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఇక్కడ కాళియా అనేటువంటి సర్పరాజు ఉన్నాడు, ఆయన ఉండటం వల్ల ఇదంతా విషపూరితం అయిపోయింది కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆంక్షలు కూడా అక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. అయితే అయినా సరే ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నప్పుడు కృష్ణుడు వాళ్ళని గోవుల్ని లేకపోతే వాళ్ళ గోపబాలుల్ని తీసుకొని రోజుట్లాగానే వెళ్తారనమాట. అయితే వెళ్ళినప్పుడు మామూలుగా అక్కడ యమునా నది ఒడ్డుకి తీసుకెళ్తున్నాడు. అంటే అక్కడ చాలా వనాలు ఉన్నాయి, ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి తీసుకెళ్తూ ఉంటారు ఈ గోవుల్ని ఈ గోపబాలుతో కలిసి కృష్ణుడు. అయితే ఆ రోజు మాత్రం వీళ్ళు యమునా నది ఒడ్డుకి వచ్చారనమాట. యమునా నది ఒడ్డుకి పోకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్నా కానీ కృష్ణుడికి తెలుసు, కృష్ణుడికి ఇదంతా లీల కాబట్టి ఏం జరుగుతున్నది అనేటువంటిది అంతా తెలుసు కాబట్టి అక్కడ ఆ రోజు ఆ లీల చెయ్యాలి అనుకున్నారు కాబట్టి అక్కడికి తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఎప్పుడైతే యాక్చువల్గా కృష్ణుడి పేరే మాధవ, మాధవ అంటేనే యాక్చువల్గా గ్రీష్మ ఋతువు అనమాట. అంటే కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదంగా హ్యాపీగా చల్లగా ఉంటుందన్నమాట. అయితే ఈయన తీసుకెళ్ళినటువంటి సమయం కూడా వచ్చేసి సమ్మర్ సీజన్, అంటే బాగా ఎండలు ఉండేటువంటి సమయం అనమాట. అయితే కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఎండలు ఉండడం ఏమిటి, ఆయన ఉంటే ఎప్పుడు గ్రీష్మమే ఉండాలి కదా అని చెప్పేసి కూడా ఒక ఉంటుందండి. అంటే ఇది కృష్ణుడు ఈ సుఖదేవ గోస్వామి భాగవతంలో ఇది చెప్తున్నప్పుడు పరీక్షణ్ మహారాజుకి ఈ విధంగానే చెప్తారనమాట. ఆయన ఆహా లేదు, కృష్ణుడు ఉన్న చోట చల్లగానే ఉంటుంది కానీ కృష్ణుడు కోరుకున్నారు కాబట్టి అక్కడ ఎండ ఉంది, అక్కడ వేడిగా ఉంది, అందరికీ దప్పిక వచ్చేలాగా వాతావరణం అనేది ఒకటి క్రియేట్ అయింది అనమాట. ఎప్పుడైతే ఈ గోపబాలురు గోవులు అన్నీ కూడా అక్కడికి వెళ్ళినాయో వీటన్నిటికీ కూడా అక్కడ దాహం వేసింది అనమాట. ఎంత దాహం వేసిందంటే అవి ఆ దాహంలో ఉన్నప్పుడు మనిషి ఆ దాహాన్ని తీర్చుకునేంత వరకు బ్రెయిన్ పనిచేయదు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆంక్షలను కూడా వాళ్ళు మర్చిపోయారు. ఏది ఈ యమునా నది తీరంలో మనం విష ప్రభావం ఉంది, ఇక్కడ మనం నీళ్లు తాగకూడదు అనేటువంటి ఆంక్షలను కూడా మర్చిపోయారనమాట. ఇప్పుడు చూస్తే ఈ గోపబాలులు గోవులు అన్నీ కూడా వెళ్ళి అక్కడ యమునలో ఉన్నటువంటి వాటర్ని తాగేసి అన్నీ చచ్చిపోవడం అనేది జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా అయితే మనం చూస్తే ఒక్కసారే 100 మంది నీళ్లు తాగరు, ఒక్కసారే అన్ని గోవులు వెళ్ళి నీళ్లు తాగరు. ఒకళ్ళు తాగి వాళ్ళ మీద ప్రభావం పడిన వెంటనే మిగిలిన వాళ్ళకి అర్థమైపోవాలి, అరే ఈ వాటర్ ఈయన తాగడం వలన విషం ఆయన తాగినట్లయింది, ఆయన చనిపోతున్నాడు, సో మిగిలిన వాళ్ళందరూ తాగకూడదు అనేటువంటి ఒక ఇది రావాలన్నమాట. కానీ కృష్ణుడు తప్ప అక్కడికి వచ్చినటువంటి మిగిలిన వాళ్ళందరూ గోవులతో సహా అన్నీ కూడా నీళ్లు తాగి మరణించడం అనేది జరిగింది. అంటే ఇదంతా కృష్ణుడి యొక్క లీల అనమాట. అందుకనే వాళ్ళందరూ మరణించిన తర్వాత కృష్ణుడు అప్పుడు అందరూ చనిపోతారు అక్కడ. అయితే మరి ఇప్పుడు ఈ కాళియా యొక్క ప్రభావంతో వాళ్ళందరూ చనిపోయారని కృష్ణుడికి తెలుసు కాబట్టి అప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్తారనమాట. కృష్ణుడు వెళ్ళి వాళ్ళని రక్షిస్తారు. ఏ విధంగా వాళ్ళని తీసుకొస్తారు, ఒడ్డు మీదకి తీసుకొస్తారు. ఒడ్డు మీదకి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన యొక్క దృష్టితోటి
వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. అదే అనమాట, అది భగవంతుడి యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఒక పవర్ ఏమిటి అంటే అదే అనమాట. అందుకనే మనం ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళినా కానీ లేకపోతే ఒక నిమిషం అందుకనే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ లేకపోతే మనం భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళినా కానీ మనం ఏం చేస్తామంటే ఒకళ్ళనికి ఒకళ్ళు తోసుకొని నేను భగవంతుని దర్శించుకోవాలి అంటే నేను భగవంతుని దర్శించుకోవాలి అని చెప్పేసి మనం ఒకళ్ళనొకళ్ళు తోసుకొని మరీ దర్శనానికి వెళ్తాం అనమాట. అక్కడ మనం భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం కంటే భగవంతుడు మన మీద భగవంతుడి దృష్టి మన మీద పడితే మనకు వచ్చే లాభం ఎక్కువ అనేటువంటి విషయాన్ని భక్తులు యాక్చువల్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అర్థం చేసుకోకుండా భక్తులు ఏం చేస్తారు అంటే భగవంతుడి దర్శనం నాకు ముఖ్యం, నేను తీసుకుంటే చాలు, మిగిలిన వాళ్ళు ఏమైనా పర్వాలేదు అని చెప్పేసి క్యూలో నిలబడి క్యూలో ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని మరీ వెళ్ళి మరీ మనం దర్శనం చేసుకుంటాం, అది కాదు ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇక్కడ భగవంతుడి దృష్టి ఎవరి మీద పడిందో వాళ్ళకి ఉన్నటువంటి అక్కడ ఆ పరిస్థితి మొత్తం కూడా నార్మల్ అయిపోయింది అనమాట. విష ప్రభావం మొత్తం పోయింది వాళ్ళ మీద, మళ్ళీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కానీ వాళ్ళలో మళ్ళీ ప్రాణం తిరిగి రావడం అనేది జరిగిందనమాట. అది భగవంతుడి దృష్టి మన మీద ఉండేలాగా మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన యొక్క భక్తి కార్యక్రమాలు ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం ప్రసాదం కూడా పెడతాం కదా, భగవంతుడికి మనం ప్రసాదం పెట్టినప్పుడు భగవంతుడికి ఆఫర్ చేసిన దాన్ని మనం తిని మనం దాన్ని ప్రసాదం తిన్నాము అని అంటాం కదా. చాలామంది అంటారనమాట, ప్రసాదం అక్కడ పెట్టడం దేనికి, భగవంతుడు తిన్నారా, మరి తింటే ఎందుకు అయిపోలేదు, మీరు నాలుగు పళ్ళు పెడితే నాలుగు పళ్ళు అలానే ఉన్నాయి, ఐదు పళ్ళు పెడితే ఐదు పళ్ళు అలానే ఉన్నాయి కదా, అలాంటప్పుడు పెట్టకపోతే ఏమైంది, భగవంతుడు తిననప్పుడు పెట్టకపోతే ఏమైంది అనేటువంటి ప్రశ్నలు కూడా అభక్తులైన వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. దానికి సమాధానం ఇదే అనమాట, భగవంతుడు మనలాగా నోటితోనే, మనం నోటితో తింటాము అంతేగాని మనం ముక్కుతోటో లేకపోతే చెవులతోటో లేకపోతే కంటితోటో మనం తినం, కానీ భగవంతుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే భగవంతుడు నోటితో తినాల్సిన అవసరం లేదు, ఆయన దృష్టి పడితే చాలు అనమాట. ఆయన దృష్టి పడితేనే అది ప్రసాదంగా మారిపోతుంది. అట్లనే మనం ఆఫర్ చేసినటువంటి ఏదైనా సరే ప్రసాదంగా మారిపోవాలి అంటే భగవంతుడి యొక్క దృష్టి పడితేనే చాలన్నమాట. అందుకనే మనం ఆఫర్ చేస్తాం, అప్పుడే అది ప్రసాదం అవుతుంది అనమాట. అందుకనే మనం దాన్ని ప్రసాదంలా గ్రహిస్తేనే ఆ ఫుడ్లోనే మనకి మనం సంపాదించిన ఆ ప్రసాదాన్ని మనం తయారు చేయడానికి మనం చేసినటువంటి పాపాలు అయితే అవన్నీ కూడా దాని మీద ప్రభావం పోతుంది, అప్పుడు అది ప్రసాదం అవుతుంది. కాబట్టి భగవంతుడి యొక్క ప్రసాదంగా మనం భుజిస్తాం కాబట్టి మన ఆత్మ కూడా శుద్ధి చెందుతుంది అనమాట. అది అంత మర్సి ఉంటుంది అనమాట, అంత దయ ఉంటుంది అనమాట ఆయన చూపులో. ఆ చూపు వలన ఇక్కడ అక్కడ గోపబాలు అయితే గోవులు అయితే రక్షించబడటం అనేది జరుగుతుంది అనమాట. ఆ తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు అక్కడికి, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి యమునాలోకి దూకటానికి అక్కడ ఉన్నటువంటి ఒక కదంబ చెట్టుని ఎన్నుకుంటారు. అక్కడ కదంబ చెట్టు ఒకటి ఉందన్నమాట, ఆ కదంబ చెట్టు మీదకి ఎక్కి యమునలోకి దూకటం అనేది జరిగింది అనమాట. ఆ యమునలోకి దూకి ఎందుకు అంటే కాళ్యాని చంపాలి, కాళియా వల్లనే ఈ వృందావనంలో ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన యమునలోకి దూకుతారు. ఆ యమునలోకి దూకిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ అప్పటికి యమునలో కాళియా నిద్రిస్తూ ఉంటారు. నిద్రిస్తూ ఉన్న సమయంలో యమునలోకి కృష్ణుడు దూకుతారు. కృష్ణుడు దూకినప్పుడు అక్కడ యాక్చువల్గా ఇది భాగవతంలో లేదండి, ఇది వేరే పురాణంలో ఉంది, పద్మ పురాణంలోనే ఎక్కడ ఉంది. ఆ తర్వాత దీన్ని ఒక భజనలాగా, ఒక భజన కీర్తన కి సంబంధించిన ఒక పాటలాగా గుజరాతీలో ఒకటి పాట కూడా ఉందన్నమాట. ఆ పాట యొక్క మీనింగ్ నేను ఇక్కడ చెప్తాను, అది యాక్చువల్గా భాగవతం నుంచి తీసుకురాలేదు. ఆ పాటలో ఏమని పాడతారు అంటే అక్కడ కృష్ణుడు అంట ఈ యమునా నదిలోకి కాళియా కోసం దూకినప్పుడు కాళియా నిద్రిస్తూ ఉంటారు. ఆ సమయంలో కాళియా భార్యలకి కృష్ణుడికి మధ్య ఒక సంభాషణ జరిగింది అనమాట. ఆ సంభాషణ ఏమిటి అంటే యాక్చువల్గా కాళియా యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారు, చాలా మంది పత్నులు వాళ్ళకు ఉన్నారు, ఆయనకు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గొప్ప భక్తులు అనమాట. ఈ గొప్ప భక్తులైనటువంటి వీళ్ళు కృష్ణుడితోటి మాట్లాడుతుంటారు అనమాట. యాక్చువల్గా కృష్ణుడు చాలా చిన్న బాలుడు, ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు అక్కడికి దూకాడు కాబట్టి కృష్ణుని చూసి వాళ్ళు భగవంతుడు అని అనుకోలేదు, ఎవరో ఒక చిన్న పిల్లాడు వచ్చాడు అని అనుకున్నారు. వాళ్ళ ఊహల్లో భగవంతుడు ఎంతో గొప్పగా ఉన్నాడు అనమాట, ఇంత చిన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళ ఊహల్లో లేరు భగవంతుడు. అందుకని వాళ్ళు
ఎంత గొప్ప భక్తులైనా కానీ ఈ యొక్క కృష్ణుడిని భగవంతుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారనమాట. గుర్తుపట్టక వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడు యమునా నదిలో దూకుతారో అప్పుడు కాళియా యొక్క భార్యలు ఆయన్ని అడుగుతారనమాట. ఆ భజన కీర్తనలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ యొక్క మీనింగ్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావు, నీ రంగు అయితేయే, నీ యొక్క రూపం అయితేయే చాలా ముద్దొస్తున్నావు, నువ్వు చాలా నిన్ను చూసితే నీకు దిష్టి కూడా తగలచ్చు, అంత ముద్దుగా ఉన్నావు నువ్వు, అట్లాంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇది చాలా సురక్షితమైనటువంటి స్థానం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకు అంటే నా భర్త ఇప్పుడు నిద్రపోతున్నారు, ఆయన కనుక లేచారు అంటే నిన్ను బ్రతకనివ్వరు, నిన్ను తినేస్తారు, అందుకని నిన్ను తినడం వల్ల బాల్య హత్య పాపం అనేది నా భర్త మీదకి వచ్చేస్తుంది, అంటే ఒక బాలుణ్ణి చంపినటువంటి పాపం నా భర్త మీదకి వస్తుంది, అలాంటి పాపం జరగకుండా ఉండడం కోసం నువ్వు ఈ యమునలో నువ్వు రాకూడదు, నువ్వు ఈ ప్రదేశంలోకి రాకూడదు, కాళియా నుంచి నువ్వు రక్షింపబడాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. కాళియా యొక్క భార్యలు అంటారనమాట. అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటారు, ఆయన ఏం వినరు అనమాట, వినకుండా కాళియా కోసం వెతుకుతూనే ఉంటారు. కాళియా కోసం అంటే యమునలో ఎక్కడ కాళియా దొరకలేదు అనమాట ఆయనకి, ఆ కాళియా కోసం వెతుకుతూనే ఉంటారనమాట. అప్పుడు మళ్ళీ మేము చెప్తున్నా కానీ నువ్వు ఎందుకు వినట్లేదు అని చెప్పేసి భార్యలు కాళియా యొక్క భార్యలు మళ్ళీ ఆయన అంటారనమాట, నువ్వేమన్నా దారి తప్పి ఇక్కడికి వచ్చావా, అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చావా, లేకపోతే నిన్ను ఎవరన్నా నీ శత్రువులు నిన్ను ఇక్కడికి పంపించారా, లేకపోతే నిన్ను అంటే మనకి శత్రుత్వం ఉందనుకోండి ఎవరి మీద నదిలో తోసేస్తాం కదా, అట్లా నిన్నెవరైనా నీ మీద శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిన్ను ఈ నదిలోకి తోసేశారా నిన్ను, మరి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఆయన వాళ్ళు అంటారనమాట. అంటే నువ్వు దారి తప్పైనా వచ్చి ఉండాలా, లేకపోతే నిన్ను ఎవరైనా శత్రువులైనా కానీ తోసి ఉండాలి ఇక్కడికి, ఈ రెండిట్లో ఏదైనా ఒక రీజన్ ఉందా అని చెప్పేసి వాళ్ళ భార్యలు అడుగుతారనమాట. అప్పుడు కృష్ణుడు సమాధానం ఏం చెప్తారంటే, నేనేం నా దారి మర్చిపోలేదు అంటే చాలా గర్వంగా సమాధానం చెప్తారనమాట. అంటే ఆయనలో అంత కాన్ఫిడెన్స్ తోటి, అంత ఆయన కళ్ళల్లో ఆ సమాధానం చెప్పేటప్పుడు చూస్తే మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి సమాధానం చెప్పినట్లుగా లేదనమాట, ఒక బాలుడి సమాధానం చెప్పినట్టుగా లేదనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు, నేనేమి దారి తప్పి రాలేదు ఇక్కడికి, లేకపోతే నన్నెవరో శత్రువులు తోస్తే నేను ఈ యమున నదిలో పడలేదు, నా అంతటికి నేనే నీ భర్తను చంపటం కోసం వచ్చాను ఇక్కడికి, నేను ఎందుకు నీ భర్తను చంపాలి అంటే నా ఫ్రెండ్స్ తోటి నేను ఆడుకుంటుంటే వాళ్ళతోటి నేను ఒక పందెం కాశా, ఒకవేళ నేను నేను వాళ్ళ ఆ పందెంలో భాగంగా నీ భర్త యొక్క తలను తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇవ్వాలి, అందుకని నేను నీ భర్త తల తీసుకెళ్ళడానికి వచ్చాను, వెళ్ళి నీ భర్తను తీసుకురండి అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళతోటి ఛాలెంజ్ చేస్తాడు అనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు సమాధానంగా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు, చాలా చిన్నపిల్లాడి కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా మాట్లాడకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పొరపాటున నువ్వేమన్నా నీ తల్లికి ఏమైనా చాలామంది సంతానం ఏమైనా ఉందా, అందులో ఒకప్పుడు ఉండేలేండి చాలామంది సంతానాన్ని పొంది ఉంటారు, ఏ కొడుకు ఎక్కడ ఆడుకుంటుండో ఎక్కడ తప్పిపోయిండో కూడా తల్లికి అర్థం కాని పరిస్థితి అనమాట, అట్లా ఏమన్నా ఉన్నదా అంటే నువ్వు నీ తల్లి ఒక 100 మంది పుత్రుల కంటే ఆ 100 మంది పుత్రుల్లో నువ్వు ఒకడవా, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నీ తల్లి గమనించలేదా, ఇంత ముద్దుకున్నావు నువ్వు, నిన్నెలా నీ తల్లి వదిలేసింది, మరి తల్లి నుంచి నువ్వు తల్లి నుంచి దూరంగా వచ్చావు అంటే తల్లికి అంత బిజీగా ఉండుండాలి, ఎంతో మంది పుత్రులతోటి ఆమె ఉండుండాలి, అందుకనే అంతమంది పుత్రుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినవు అనేటువంటి విషయం ఆమె గమనించకపోయి ఉండొచ్చు, అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చినవేమో అని చెప్పేసి కాళియా భార్యలు ఆయన్ని అంటారనమాట. అంటే అప్పుడు కృష్ణుడు ఏం సమాధానం చెప్తారంటే, అది కూడా సందర్భం కాదు, నా తల్లికి మేము ఇద్దరమే పుత్రులం, మేమేమి 100 మంది 1000 మంది లేము, నేనేం చేస్తున్నాను అనే విషయాన్ని నా తల్లి చాలా క్షుణ్ణంగానే గమనిస్తుంటుంది, 100 మందిలో ఒకటి ఏం చేస్తుండో తెలియకపోవచ్చేమో కానీ మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి, ఆ ఇద్దరిలోనూ నేను చిన్నోండి, మళ్ళీ ఇంకా నేను చిన్నోండి కాబట్టి సర్వసామాన్యంగా చిన్నోళ్ళ మీద ఎక్కువ అటెన్షన్ అనేది ఉంటుందన్నమాట తల్లికి, సో యశోదామాతకి నా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, అంటే ఆమెకు ఎంత అటెన్షన్ ఉన్నా కానీ నా తల్లి నుంచి కూడా నేను తప్పించుకొని నేను నీ దగ్గరకు వచ్చాను అంటే నేను ఒక ఇంటెన్షన్ పర్పస్ తోటి నేను ఇక్కడికి వచ్చాను, నా పేరు కృష్ణ,
నేను ఇక్కడికి ఒక పర్పస్ తోటే వచ్చాను, నా పేరుతో సహా నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి నీ హస్బెండ్ని తీసుకురండి అని చెప్పేసి అప్పుడు కూడా వాళ్ళు అంటారనమాట. అలా అన్నప్పుడు మళ్ళీ అప్పుడు వాళ్ళ భార్యలు ఏమంటారు అంటే, ఒక చిన్న పిల్లవాడికి బాగా మొండి చేసినప్పుడు ఏ విధంగా బుజ్జగించాలో అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఆడుకునే వస్తువునో లేకపోతే ఏదైతే ఇష్టమైనటువంటి వస్తువు అవుతుందో అది ఆ పిల్లవాడి చేతికి ఇచ్చేసి ఆటలో పెట్టి వాడిని మరిపిస్తాం అనమాట. అదేవిధంగా ఇప్పుడు కాళియాపత్రం దగ్గర ఆడించడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆట బొమ్మలు లేవు. మరి ఏ ఆట బొమ్మ ఇచ్చి ఆయన్ని మబ్బి పెట్టాలనుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఏ ఆట బొమ్మ లేదనమాట. ఇప్పుడు ఏం చేయాలి అనేది కాళియాపత్రులకు అర్థం కాక అప్పుడు ఏమంటారంటే, సరే నా భర్త దగ్గర చాలా బంగారం ఉంది, మణులు ఉన్నాయి, అంటే మామూలుగా నాగుల దగ్గర ఉండేటువంటి ఆభరణాలు వచ్చేసి ఆస్తులు వచ్చేసి నాగమణులు, ఈ మణిమాణిక్యాలు ఉన్నాయి, నేను నా భర్తకు తెలియకుండా నేను వాటిని తీసుకొచ్చి నేను నీకు ఇస్తా ఒక హారం లాగా తయారు చేసి, ఓకే ఆ హారం తీసుకొని వెళ్ళిపో నువ్వు, అంటే అది ఎంతో విలువ చేస్తాయి అనమాట, అట్లాంటి హారాలని నీకు హారం లాగా నేను నీకు ఇస్తాను, అవి తీసుకొని నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఇక్కడ ఉండకుండా, అప్పుడైనా కానీ నువ్వు రక్షింపబడతావు నా భర్త నుంచి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు కూడా కృష్ణ ఏమంటారు అంటే, నాకు ఎలాంటి మీరు చూపించేటువంటి ఆఫర్ అవసరం లేదు, నేనేం చేసుకోవాలి నువ్వు ఇచ్చే మణులతోటి, అయినా కానీ మీరెందుకు దొంగతనం చేయాలి నీ భర్త దగ్గర నుంచి, నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చి అది నాకెందుకు ఇవ్వాలి, నీకు నాకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, నా కోసం మీరెందుకు చెయ్యాలి అని చెప్పేసి అక్కడ కృష్ణుడు వాళ్ళని ఉద్దేశించి అంటాడనమాట. ఇవన్నీ నాకొద్దు, మీరు వెళ్ళి నీ భర్తను తీసుకొని రండి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఇక కాళియాపత్నులకి కోపం వస్తుంది అనమాట, విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఇన్ని రకాలుగా చెప్పినా కానీ నువ్వు ఎందుకు వినట్లేదు అని చెప్పేసి కోపం వచ్చి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి అప్పుడు యాక్చువల్గా ఏమంటారు, కాళియా చాలా పెద్ద సర్పం అనమాట, కాళియాకి చాలా పెద్ద మీసాలు ఉంటాయి అనమాట, అలాంటి మీసాలని లాగి ఆయన నిద్ర లేపుతారనమాట ఈ కాళియా యొక్క పత్నుడు. ఆ విధంగా ఆయన నిద్ర లేపిస్తారు. ఆయన నిద్ర లేచి చూడగానే ఏం జరిగింది అని చెప్పేసి పత్నుల్ని అడిగితే, ఇట్లా నీ కోసం ఒక బాలుడు వచ్చాడు, నీతో ఫైట్ చేయాలట, నీ కోసం వచ్చారు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విధంగా కాళియాని నిద్రలేపి కృష్ణుడికి చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కాళియా గట్టిగా ఈ కృష్ణుడిని పట్టుకుంటారనమాట, ఆయన యొక్క ఈ ఇది ఇది ఉంటుంది కదండి, చుట్టేస్తారనమాట ఆయన్ని. కృష్ణుడిని చుట్టేసి సుమారుగా ఒక ఎంతసేపు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక గంట అరగంట పాటు, సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆయన అలానే పట్టుకొని ఉంటారనమాట కృష్ణుడిని. యాక్చువల్గా కృష్ణుడిని ఆయన పట్టుకోవడం ఏంటి, కృష్ణుడు వదిలించుకోలేని విధంగా పట్టుకోవడం ఏమిటి అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. కానీ అది కృష్ణుడి ఇష్టంతో జరిగినటువంటిది అనమాట. ఏ విధంగా అయితే మనం ఒక బాలీవుడ్ హాలీవుడ్ సినిమా చూసినప్పుడు కూడా హీరో ఫైటింగ్ చేసేటప్పుడు ఆ ఫైట్ మనోరంజనంగా ఉండడం కోసం కూడా కొంత సమయం వాళ్ళు కొట్టగలిగినా కానీ, అంటే అవతల వాళ్ళని ఓడించగలిగినా కానీ అది ఓడిపోకుండా కొంతసేపు అది మనోరంజనం క్రియేట్ చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్య కొంత ఫైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అవసరమైతే హీరో కూడా కొన్నిసార్లు దెబ్బలు తినడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అది కాకుండా ఒక క్షణంలోనే ఆయన అవసరం ఉంటే ఖాళీ అని అంతం చేయొచ్చు. కానీ ఏం జరుగుతుంది లోపల, ఇంతసేపు ఏం జరుగుతుంది లోపల అనేటువంటి విషయం బయట యమునా నది ఒడ్డు మీద ఉన్నటువంటి బృందావన వాసులకి కూడా ఒక ఉత్కంఠ సిచ్యువేషన్, ఒక థ్రిల్లర్ సిచ్యువేషన్ తీసుకురావడం కోసం అది కూడా కొంత సమయం అనేది కృష్ణుడు ఆయన ఇష్టపూర్వకంగానే కాళియా యొక్క కాళియాతో చుట్టబడి ఆయన అట్లా బంధింపబడి ఉంటారనమాట కొంతసేపు. ఈ సమయంలో యాక్చువల్గా బృందావనంలో ఉన్నటువంటి తల్లులు ఏ విధంగా అయితే పొద్దున్నే కృష్ణుడిని పంపించడానికంటే ముందు, అంటే కృష్ణుడైతే లేకపోతే గోపబాలని అయితే గోవులను తీసుకొని వాళ్ళు వెళ్ళడానికంటే ముందు తల్లులందరూ అక్కడికి వస్తారనమాట. తల్లులందరూ అక్కడికి వచ్చి వాళ్ళని అందరినీ సాగనంపి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ఇచ్చి వాళ్ళని సాగనంపి వాళ్ళు అప్పుడు వెళ్తారనమాట. అయితే వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు అంటే, యాక్చువల్గా ఈ గోవులను తీసుకొని వెళ్తుంటే ఈ కాళ్ళ రాపిడితోటి భూమి మీద మట్టి లెగుస్తుంది అనమాట.
ఈ మట్టి లెగిసి అక్కడ కొన్ని ఎన్ని 9 లక్షల గోవులు అనమాట. కృష్ణుడికి 9 లక్షల గోవుల యొక్క పేర్లతో సహా తెలుసు అనమాట. ఒక్కొక్క గోవుని పేరుతో పిలుస్తారు కృష్ణుడు. అంత పరిచయం అనమాట కృష్ణుడికి ఆ గోవులకి ఆ వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం అనమాట. ఒక్కొక్క గోవుని పేరుతో పిలిచే అంత అంటే ఇప్పుడు ఆయన ఆయన మురళీధర్ కదా, ఆయన మురళి వాయిస్తే కూడా ఆ మురళి శబ్దంలో నుంచి కూడా ఒక్కొక్క గోవు పేరుతోటి పిలిచినటువంటి గానాలు చేస్తారంట. అందుకని గోవులు కూడా వచ్చి ఆలకిస్తాయి అనమాట ఆయన ఆయన మురళి ఊదినప్పుడు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు అక్కడ అక్కడ వాతావరణం మొత్తం కూడా ఈ గోవులు నడవడం వల్ల వచ్చినటువంటి దుమ్ము ధూళి మొత్తం రేగుంటది అనమాట. అదంతా ఎప్పటికెల్లా కొంతసేపటికి సెటిల్ అయింది. కొంతసేపటి తర్వాత మళ్ళీ స్లో స్లోగా కిందికి వచ్చి మళ్ళీ వాతావరణం మొత్తం కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ ట్రాన్స్పరెంట్గా తయారైద్ది అనమాట. అలా తయారయ్యేంత వరకు ఈ ఈ మాతలు ఎవరైతే గోపబాలుల తల్లులు అయితాయే లేకపోతే యశోదా తల్లి అయితాయే వీళ్ళందరూ కూడా అక్కడే నిలబడి వీళ్ళందరూ కనుమరుగు అయిపోయేంత వరకు అంటే కనుచూపు మేర దాటిపోయేంత వరకు వెయిట్ చేసి ఈ ధూళి మొత్తం మళ్ళీ భూమి మీద సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి వెనక్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళకి సూర్యుడిని చంద్రుడిని కూడా నిందించేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే గోపబాలు కృష్ణుడు వాళ్ళు వెళ్ళిపోతారో ఎంతసేపటికి మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి వస్తారనమాట. అయితే సూర్యాస్తమయం సమయానికి తిరిగి వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు సూర్యుడిని వాళ్ళు నిందిస్తారనమాట. ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నావు నువ్వు, ఎందుకు నీ గమనం చాలా స్లోగా ఉంది, చాలా తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్తే సాయంత్రం అవుతుంది, సాయంత్రం అయితే కృష్ణుడు తిరిగి ఇంటికి వస్తాడు, అప్పుడు మళ్ళీ మనం కృష్ణుని చూడొచ్చు, కృష్ణుని చూడాలి అనేటువంటి తపన అనమాట. అంటే మనం ఏ విధంగా అయితే ఒక రోజంతా బ్రతికుండడానికి ఆహారం తింటాము, మళ్ళీ మార్నింగ్ ఒకసారి ఆహారం తింటాం, నైట్ ఒకసారి ఆహారం తింటాం. ఎందుకు తింటాం అంటే మార్నింగ్ తిన్న ఫుడ్ తోటి ఆ రోజంతా మనం శక్తిని కలిగి ఉంటాం, ఆ తర్వాత నైట్ ఆహారం తింటే మళ్ళీ నైట్ అంతా శక్తిని కలిగి ఉంటాం. అంటే మనం ఈ భూమి మీద జీవించి ఉండడానికి మనం ఆహారం ఎలా అయితే తింటామో వాళ్ళకి కృష్ణుడి యొక్క దర్శనం అలా అనమాట. అంటే మార్నింగ్ వాళ్ళు ఒకసారి దర్శనం చేసుకోవాలి, ఈవినింగ్ ఒకసారి దర్శనం చేసుకోవాలి. ఆ విధంగా దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆ రోజంతా కూడా ఆహారం తినదాంతో సమానం అనమాట. ఆ విధంగా వాళ్ళు కృష్ణుడి యొక్క రాక కోసం సాయంత్రం కూడా ఎదురు చూస్తూ ఆ ఎదురు చూపులో సూర్యుడిని నిందిస్తారనమాట. ఎంతసేపటికి నువ్వు వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత సాయంత్రం కృష్ణుడి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు కృష్ణుని చూసి వాళ్ళు తృప్తి పొందుతారు. తర్వాత మళ్ళీ నైట్ కూడా చంద్రుడిని నిందిస్తారు. ఎందుకంటే ఇంకా నువ్వు వెళ్ళిపోవేంటి, నువ్వు వెళ్ళిపోతేనే మాకు తొందరగా తెల్లారిద్ది, తొందరగా తెల్లారితేనే మళ్ళీ కృష్ణుని చూడగలుగుతాం. ఆ భావంలోనే ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు కూడా. ఆ విధంగా కృష్ణుడిని చూడాలి 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 అనేటువంటి భావంలోనే ఉంటారనమాట. అంటే సాయంత్రానికి కల్లా కృష్ణుడు తిరిగి ఇంటికి రాకపోతే వాళ్ళకి ఒక టెన్షన్, ఒక ఒక భయం, ఒక బాధ, విరహం ఇవన్నీ ఉంటాయి అనమాట. అందుకని ఆ రోజు వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి కృష్ణుడి యొక్క విరహాన్ని వాళ్ళకి కలుగజేస్తారనమాట. ఆయన యమునా నదిలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి వాళ్ళకి కృష్ణుడికి ఏమైందో అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటుంటారనమాట. అయితే చాలా మంది ఇంకా ఆ కృష్ణుడిని ఆ విధంగా బంధించి ఉన్నంత సమయంలో ఈ గోపబాలు అయితే మిగిలినటువంటి వృందావన వాసులు అయితే యశోదామాత అయితే వృందావన వాసులు అయితే అందరూ కూడా చాలా మంది అక్కడ యమునా ఒడ్డునే ఉండి ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా కృష్ణుడు పైకి రాలేదేంటి, కృష్ణుడు లోపలికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు, ఇంకా కృష్ణుడు పైకి రాలేదేంటి అనేటువంటి భావనలోనే ఉంటారనమాట. అప్పుడు యశోదామాత అయితే లేకపోతే ఈ నందమహారాజ్ అయితే వాళ్ళ యొక్క మనసులో భావన ఎలా ఉందంటే కృష్ణుడు వస్తాళ్లే అనేటువంటి నమ్మకం అనమాట. వాళ్ళు కూడా వాళ్ళు మామూలు పేరెంట్స్ కాదు, వాళ్ళు యాక్చువల్గా ఎటర్నల్ పేరెంట్స్ అనమాట. వాళ్ళు ఎప్పటికీ శాశ్వతమైనటువంటి పేరెంట్స్ అనమాట కృష్ణుడికి. అంటే వాళ్ళ మీద యోగమాయ యొక్క ప్రభావం ఉంది కాబట్టి కృష్ణుడిని భగవంతుడు అని అనుకోకుండా కొడుకులానే చూసుకున్నారు వాళ్ళు. ఆ ప్రభావం ఉన్నంతకాలం వాళ్ళకి కొడుకులానే భావించారు అనమాట. అందుకని కృష్ణుడిని గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కూడా లేకపోతే ఆయన ఇలాంటి గొప్ప గొప్ప లీలలు చేసినప్పుడు కూడా యశోదామాత నా కొడుకు అంత గొప్పోడు, చెయ్యగలడు, చేస్తాడు, భగవంతుడు ఆయన అని అనలేదు. ఈవెన్ అక్కడ ఉన్నవాళ్ళు కూడా యోగమాయ ప్రభావం ఉండడం వల్లే అనలేదనమాట. ఎప్పుడైతే ఈ ఈ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు కూడా అది కృష్ణుడు గొప్పతనం కాదు, పక్కన ఉన్నటువంటి నందమహారాజు ఆయన నడిచడానికి సపోర్ట్గా ఉపయోగించేటువంటి కర్రని ఈ గోవర్ధనగిరికి ఇట్లా అడ్డంగా పెట్టడం వల్ల ఆ గోవర్ధనగిరి పైన నిలబడి ఆగింది కాబట్టి అది ఆగింది కానీ అది కృష్ణుడు గొప్పతనం అని అనేటువంటి భావంలో ఆమె లేదనమాట. అదంతా యోగమాయ ప్రభావం. అలా ఉండడం వల్లనే ఆయన కొడుకుని కొడుకులాగానే చూసింది కానీ భగవంతుడిలాగా చూడలేదనమాట. ఆ విధంగా వీళ్ళందరూ యమునా నది ఒడ్డున ఉండి
ఆయన భగవంతుడు తిరిగి వస్తాడులే అనేటువంటి భావనలో వాళ్ళు లేరు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారనమాట. ఎట్లయినా మళ్ళీ మన మీద మనకి మన కొడుకు మీద మనకు ఉన్నటువంటి ఒక కొంత నమ్మకము ధైర్యం ఏంటి అంటే ఎలా అయినా తిరిగి రావాలి అనేటువంటి భావనలో ఎలా అయినా సరే కాళీయాని గెలుస్తాడులే, గెలిచి పైకి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు అందరూ అనుకుంటుంటారన్నమాట. అలా అనుకుంటున్న సమయంలో ఒక్క అంటే ఇంకా వాళ్ళు ఏమి మొక్కులు కూడా మొక్కుకుంటున్నారనమాట. ఇంకా అంటే కృష్ణుడు ఎట్లయినా సరే తిరిగి రావాలి, కృష్ణుడు వస్తే చాలు ఆయనకి అన్ని నేను అర్పించేస్తా, కృష్ణుడికి ఏం కావాలంటే అది తినిపిస్తా, ఏం కావాలంటే అది ఇచ్చేస్తా అనేటువంటి మాటలు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారన్నమాట. కానీ ఆ సమయంలో భయపడింది బాధపడకుండా ఉండి నవ్వుతూ ఉన్నటువంటి ఒకే ఒక్కడు ఎవరు అంటే ఒక బలరాముడి అనమాట. బలరాముడికి కృష్ణుడు అంటే ఏంటి, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు అంటే ఏంటి అవన్నీ ఆయనకి తెలుసు. ఆ విధంగా కృష్ణుడు ఎంత పవర్ఫుల్లో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అక్కడ ఎలాంటి అంటే మిగిలిన వాళ్ళకి ఎలాంటి భావం అయితే ఉందో ఆ భావం బలరాముడిలో ఉండదన్నమాట. అందుకనే బలరాముడు నార్మల్గానే ఉంటారనమాట. ఆ విధంగా ఒక 2 గంటల పాటు కృష్ణుడు ఆయన పట్టులోనే ఉండిపోతారు. సుమార్ గారు ఇందాక అన్నాం కదండి, ఒక 2 అవర్స్ అనమాట, అది 2 అవర్స్ పాటు ఆయన పట్టులోనే ఉండిపోతారనమాట. ఆ తర్వాత కృష్ణుడు ఇక అక్కడ వాళ్ళ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఓపిక అంతా నశించిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు ఏడ్చి ఏమైపోయిందో కృష్ణుడికి అని చెప్పేసి ఏడ్చి వాళ్ళ శక్తి అంతా నశించిపోయి ఇంకా వాళ్ళందరూ ఇక పడిపోయి స్పృహ కోల్పోయేటువంటి సమయంలో అప్పుడు కృష్ణుడు ఆయన విస్తరిస్తారనమాట. ఆయన అప్పుడు ఆయన ఏ విధంగా అయితే వామనదేవుడు చిన్ని చిన్ని పాదాలతోటి బలిమహారాజుని 2 అడుగులు 3 అడుగుల స్థలం ఇవ్వు చాలు అని అడిగారు, అంటే ఆయన చిన్ని పాదాలు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయి అన్న ఉద్దేశంతో బలిమహారాజు కూడా అది చాలా చాలా చిన్న కోరికను కోరావు, నువ్వు నీకు అది ఈజీగా నేను ఇవ్వగలుగుతున్నా, ఇంకేదైనా కోరుకో అని కూడా అంటారనమాట బలిమహారాజు. అంటే ఆయన భగవంతుడు కాబట్టి ఆయన చిన్న పాదాలను ఎంతగా విస్తరించారు అంటే ఆయన యొక్క 2 అడుగులతోటే సమస్త సృష్టిని కూడా ఆక్రమించగలిగినంత, 3 అడుగు పెట్టడానికి స్థలం లేనంత ఇదిగా ఆయన విస్తరించగలిగారనమాట. అంత విధంగా ఇక్కడ కృష్ణుడు విస్తరించలేదు. కానీ ఆయన ఎంత ఎక్స్పాండ్ అయ్యారు అంటే ఆ పట్టులోంచి విడిపించుకోవడానికి ఆయన ఎంత అవసరమో అంత విడిపోయారు, అంత ఎక్స్పాండ్ అయిపోయారు. ఆయన అంత ఎక్స్పాండ్ అయిపోయారు, అంతకుముందు 6 సంవత్సరాల బాలుడే. కానీ ఇక్కడ ఫోటోలో చూస్తే ఆ శరీరం ఎంత పెద్దగా అయిపోయింది అంటే ఆ పట్టులోంచి ఈజీగా బయటకు వచ్చేసారనమాట. అంటే కాళీయా యొక్క పట్టులోంచి ఆయన బయటకు వచ్చి జంప్ చేసేసారనమాట బయటికి. అంటే ఒక 2 గంటల పాటు అందులో ఎందుకున్నారు, మరి ఆ పని ఏదో ముందే చేయొచ్చు కదా. అంటే ఇదంతా కూడా ఆ యొక్క సీను ఈ విధంగా ఉండాలి అని ఆయన అనుకున్నారు కాబట్టి ఆయన 2 గంటలు అక్కడ ఉన్నారు. ఉండి ఆ తర్వాత ఆయన కాళీయా మీదకి జంప్ చేశారనమాట. అలా కాళీయా మీదకి జంప్ చేసినప్పుడు అప్పుడు ఒక్కొక్క పడగ 1000 పడగలు ఉంటాయి అనమాట. ఒక్కొక్క పడగ ఆయన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పడగల మీదకి దూకి ఆయన ఆ పడగల మీదనే డ్యాన్స్ చేసినట్టు చేశారనమాట. అది ఏది నటరాజు ఏ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారో ఆ విధంగా ఆ పడగలన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారనమాట. అలా కంట్రోల్లోకి తీసుకురావడం వల్ల కాళీయాకి ఉన్నటువంటి అన్ని అంటే కాళీయా కూడా సర్వ ప్రయత్నాలు చేశారనమాట. అంటే యాక్చువల్గా కాళీయా దేనికి ప్రతీక అంటే అండి, మనలో ఉన్నటువంటి ఈర్ష్య భావానికి, మనలో ఉన్నటువంటి కామానికి, మనలో ఉన్నటువంటి క్రోధానికి ప్రతీక అనమాట. అయితే ఈ కామ క్రోధం లేకపోతే ఈర్ష్య అనేవి ఎప్పుడూ మనల్ని ఆక్రమిస్తూనే ఉంటాయి అనమాట. మనల్ని దిగజార్చడానికి మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనమాట. వాటిని మనం జయించగలగాలన్నమాట. ఈ కాళీయా దమన్ అనేటువంటి ఈ లీల కూడా దీన్ని అంటే కృష్ణుడి యొక్క పాద గుర్తులు మన నెత్తి మీద ఉంటే అప్పుడు మనలో ఉన్నటువంటి కామక్రోధం అనేటువంటివి తగ్గిపోతాయి అనమాట. అందుకనే ఇక్కడ కాళీయాదమనం జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్క పడగ మీద అంటే నెత్తి మీద ఆయన పాద చిహ్నాలు అనేవి ఉంటాయి అనమాట. అందుకనే ఆ విధంగా ఉండడం వలనే ఆ కాళీయాకి ఉన్నటువంటి అన్ని గుణాలు నశించిపోతాయి అనమాట. ఏదైతే భౌతికమైనటువంటి గుణాలు ఉంటాయో అవన్నీ నశించిపోతాయి అనమాట. ఆ విధంగా డ్యాన్స్ చేసింది అందుకనమాట.
అందుకని ఇప్పుడు మనం తిలక్ పెట్టుకుంటాం కదండి. ఈ తిలక్ వచ్చేసి విష్ణు యొక్క పాదానికి గుర్తు. అందుకనే విష్ణు యొక్క పాదాన్ని మన శిరస్సు మీద పెట్టుకుంటాం అన్నమాట. అలా శిరస్సు మీద పెట్టుకోవడం వల్లనే మనలో ఉన్నటువంటి ఈ భౌతిక గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా దమనం జరిగినట్టు అనమాట. అందుకనే మనం ఈ తిలక్ పెట్టుకోవడం అనేది ప్రతీక అనమాట. ఆ విధంగా ఈ ఈ యొక్క లార్డ్ ఎప్పుడైతే ఈ కృష్ణుడు కాలుతోటి అన్ని పడగల్ని తంతారో అప్పుడు ఆయన యొక్క పాద కాలు యొక్క ముద్రలు దాని మీద పడిపోతాయి అనమాట. ఏ విధంగా అయితే మనకి తిలక్ ముద్ర ఉంటుందో ఆ విధంగా ఆయనకి అది కాలియాకి ఇది అవుతుంది అనమాట. ఆ తర్వాత ఆయన చేసినటువంటి నాట్యం వల్ల ఈ యొక్క కాలియ రక్తాన్ని కక్కుతూ అంటే నోట్లోంచి విషాన్ని కక్కేటువంటి ఈ కాలియాకి కృష్ణుని జయించలేకపోతాడు అనమాట. కృష్ణుని జయించలేక చివరికి అప్పుడు అర్థం చేసుకుంటాడు అనమాట కాలియ, ఈయన ఎవరో కాదు, ఈయన దేవాది దేవుడే, అందుకనే ఈయన నేను జయించలేకపోయాను, నన్ను జయించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు, అలాంటిది కృష్ణుడే నన్ను స్వయంగా నాలో ఉన్నటువంటి అహంకారాన్ని అయితే లేకపోతే ఈర్ష్యనైతే లేకపోతే కామ క్రోధాన్ని అయితే తీసేయడం కోసమే నా దగ్గరికి వచ్చాడు నా అని చెప్పేసి ఆయన అక్కడ తెలుసుకోగలుగుతారనమాట. అప్పుడు మళ్ళీ నాగపత్నులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాళియ యొక్క వైఫ్ వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి వస్తారనమాట. వచ్చి అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. అంతకుముందు యాక్చువల్గా కృష్ణుని గుర్తుపట్టలేదు వాళ్ళు. నువ్వు ఎవరు, చిన్నపిల్లాడివి, బాలుడివి అన్నటువంటి వాళ్ళు అప్పుడు కృష్ణుణ్ణి దేవాది దేవుడు అని చెప్పేసి నమ్ముతారు. కృష్ణుని దేవాది దేవుడు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని అప్పుడు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే కాళియ అయితే ఉన్నాడో, సరే నువ్వు దేవుడు అని మేము నమ్ముతున్నాము, మీరు తలుసుకుంటే నా భర్తని ఒక క్షణంలో చంపేయగలరు, కానీ నా భర్తని చంపకుండా వదిలేసేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారనమాట. యాక్చువల్గా భగవద్గీతలో సారీ భాగవతంలో 16వ చాప్టర్ అండి ఇదంతా. మనం ఇంతకుముందు చెప్పుకుంది 14వ చాప్టర్, ఏది బ్రహ్మ విమోహన లీల అనేది. ఈ 16వ చాప్టర్లో మొత్తం కూడా కాళియాదమనికి సంబంధించినటువంటి ఉంటాయి అనమాట. అందులో నాగపత్నులు భగవంతుడిని ప్రే చేస్తారనమాట. ఆ ప్రే చేసినటువంటి ప్రేయర్లో ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఏమంటారంటే, మరి ఒక లక్ష్మీదేవి ఎన్నో సంవత్సరాలు ఎంతో తపస్సు చేస్తే తప్ప నీ యొక్క పాదాలు ఆమెకి సేవకి ఉపయోగించలేదు, అంటే ఆమె పాదాలని టచ్ చేసేటువంటి సేవ ఆమెకి లక్ష్మీదేవికి రావడానికే లక్ష్మీదేవి ఎంతో తపస్సు చేస్తే తప్ప దొరకలేదు. అట్లాంటి నువ్వు ఎంతో కరుణ చూపి మరి నా భర్త నెత్తి మీద నీ పాదాలని ఉంచగలిగావు అంటే అది ఎంతో గొప్ప అనమాట. అంటే ఒక ఒక తిలక్ లాగా, అంటే మన నెత్తి మీద ఉన్నటువంటి ఒక తిలక్ లాగా ఈ కాళియ యొక్క పడగ మీద ఆ తిలక్ అనేది అలా ఉండిపోయి పాదచిహ్నం అనేది అలా ఉండిపోయింది అనమాట. దానికి ఎంతో భగవంతుడి యొక్క దయ ఉంటే తప్ప అది జరగదు. అది 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 ఎంత గొప్పగా సాధ్యమైంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రార్థనలో వాళ్ళు అలా ఫస్ట్గా అలా అంటారనమాట. అంటే భగవంతుడి యొక్క లోటస్ ఫీట్ ముద్రని మీరు ఇవ్వగలిగారు నా భర్తకి అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత అంటే ఆయన యొక్క దయ ఎంత ఉంది అంటే, మాలాంటి ఆడవాళ్ళ మీద నువ్వు దయ చూపించి ఆయన్ని చంపకుండగా ప్రాణాలతో వదిలేసేయి, మాకు మా హస్బెండ్ని తిరిగి ఇచ్చేసేయి, ఎవరి పడగ మీద అయితే నువ్వు నిలబడి ఉన్నావో ఆయన మాకు జీవితం, ఆయన మాకు సోల్, అలాంటి ఆయన లేకుండా మేము ఉండలేము కాబట్టి మాకు ఆయన్ని తిరిగి ఇచ్చేసేయి అని చెప్పేసి భగవంతుడిని వాళ్ళు కోరుతున్నారనమాట. అప్పుడు భగవంతుడు కూడా ఆయన్ని కరుణించి కాళియాని వదిలేస్తారనమాట. కాళియాని వదిలేసి అప్పుడు చెప్తారనమాట, ఏమని, మరి మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి, మరి మేము ఎక్కడ ఉన్నా కానీ మాకు సురక్షితమైనటువంటి ప్లేస్ కాదు, మరి మాకు ఉన్నటువంటి సురక్షితమైనటువంటి స్థానం అంటే యమున అనేది ఒకటే, అక్కడికే గరుడు రాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము, మరి ఇప్పుడు మీ వల్ల మేము మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ఈ యమున వదిలేసి, కానీ మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు మీరు ఎక్కడున్నా కానీ ఈసారి మిమ్మల్ని గరుడు మిమ్మల్ని అటాక్ చేయరు, ఎందుకు అంటే
మీ మీ యొక్క పడగల మీద నా యొక్క కాలి ముద్ర ఉన్నది కాబట్టి గరుడు మిమ్మల్ని ఏం చేయలేడు అనమాట అని చెప్పేసి వాళ్ళకి ఆ వరం ఇస్తారనమాట. ఆ వరం ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారనమాట. ఆ విధంగా కాలియా సర్పం కూడా ప్రే చేస్తుంది అనమాట భగవంతుడిని. తర్వాత ఏది ఎప్పుడైతే భగవంతుడు ఆయన్ని వదిలేస్తారో ఆ తర్వాత కాలియా సర్పం కూడా భగవంతుని ప్రే చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ ప్రేయర్లో కూడా అదే 16వ చాప్టర్లోనే 10వ స్కందం 16వ చాప్టర్లోనే కంటిన్యూషన్లో కాలియా యొక్క ప్రేయర్స్ కూడా ఉంటాయన్నమాట. ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని కూడా నువ్వే క్రియేట్ చేశావు, మళ్ళీ తర్వాత నీ యొక్క అరేంజ్మెంట్తోనే ఈ మెటీరియల్ ఈ భౌతికమైనటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ తర్వాత నువ్వే ఇట్లా అవతరించావు ఏది నన్ను ఉద్ధరించడం కోసం, నాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం కూడా నువ్వే అవతరించావు, నీ యొక్క బలాన్ని మేము అంటే అంత అంత నీ యొక్క రూపాన్ని నీ యొక్క బలాన్ని మేము జయించలేము అని చెప్పేసి అక్కడ ఆయన ఇచ్చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా కాలియా యొక్క ప్రార్థనలో వస్తాయి అన్నమాట. అంటే నువ్వు ఒక్కడవే ఓమ్ని ప్రజెంట్ లాడు కాబట్టి, అంటే ఈ మొత్తం యూనివర్స్కి నువ్వే లాడు కాబట్టి, నువ్వే అన్ని కారణాలకి కారకుడు కాబట్టి, మా యొక్క మాయ నుంచి మేము విడిపోవడానికి నువ్వే కారణం అయ్యావు అని ఆయన ప్రేయర్స్లో అలా కూడా ప్రే చేస్తారనమాట. అంటే అంటే నువ్వు ఏం చేసినా కానీ మా మంచి కోసమే చేస్తావు, అంటే నువ్వు అంటే నాకు ఏది మంచిదో అది నువ్వే నిర్ణయించు అని చెప్పడం అనమాట. అంటే నువ్వు నిర్ణయించిన దాన్ని మేము ఫాలో అవుతాము, అది మాకు మంచి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కాలియా ఆయన ప్రేయర్లో అంటారనమాట. అప్పుడు కాలియాని కృష్ణుడు ఏమంటారు అంటే ఈ లేక్ను వదిలేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళా కానీ మీకు సురక్షితంగానే ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదచిహ్నాలు పాద ముద్రలు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఆయనకి చెప్పి పంపించేస్తారనమాట. ఆ విధంగా అప్పుడు కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రేయర్స్ తోటి చాలా ఇదవుతారనమాట. ఏది కృష్ణుడు కాలియా అయితే కాలియా యొక్క పత్నులు అయితే ఆయన్ని పూజిస్తారు, పూజించి ఆయనకి ఆఫర్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ లేక్ని వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇదండి కాలియా దమన్ అనేటువంటి ఈరోజు కార్యక్రమం. తర్వాత జన్మాష్టమికి సంబంధించి 30వ తారీఖు ప్రోగ్రామ్ టెంపుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీ అందరూ వీలైతే కనుక ఈ కదంబ పుష్పాలు అండి, ఇవి ఈ కదంబ పుష్పాలను ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గర ఉంటే కనుక. ఇంతకుముందు చెప్పినట్టు జన్మాష్టమి రోజు ప్రోగ్రామ్స్ అంటే ఎల్లుండి రేపాగి ఎల్లుండి రేపు ఒకరోజు మన ప్రోగ్రామ్ ఉంటుంది, మనం ఈరోజు చెప్పుకున్నట్లు చెప్పుకుంటాము. ఎల్లుండి మాత్రం కామన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ కామన్ ప్రోగ్రామ్ టైమింగ్స్ 7 to 8 ఉంటుంది. అప్పుడు మీకు కృష్ణలీలలు చెప్తారు ఒకరోజు క్లాసు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుపాదకు సంబంధించినటువంటి జయంతి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది అనమాట. జన్మాష్టమికి సంబంధించినటువంటి సేవ చేయాలి అంటే ఏదైనా టెంపుల్లో సేవ మీరు చేయించాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ మీరు డొనేషన్ ఆఫర్ చేస్తే అభిషేకం కానీ అర్చన కానీ లేకపోతే విగ్రహ సేవ కానీ లేకపోతే అన్నదానం కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. తర్వాత భాగవతం గురించి కూడా నేను ఒక మాట చెప్పుకున్నాను. అదేంటంటే భద్రపూర్ణిమ రోజు, భద్రపూర్ణిమ స్పెషాలిటీ ఏంటంటే రాబోయే సెప్టెంబర్లో ఉందన్నమాట భద్రపూర్ణిమ. భద్రపూర్ణిమ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆ రోజే భద్రపూర్ణిమ రోజే సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుకి భాగవతాన్ని చెప్పినటువంటి రోజు అనమాట భద్రపూర్ణిమ రోజు. అంటే చాలా గొప్ప రోజు అనమాట అది. అలాంటి రోజున మనము భాగవతాన్ని ఎవరికైనా దానం చేస్తే మళ్ళీ మనం మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సినటువంటి అవసరం లేకుండా భగవంతుడు మనల్ని చూసుకుంటాడట. అందుకని మనం ఆ రోజు భాగవతాన్ని ఎవరికైనా దానం చేయాలంటే మీరు చేయొచ్చు అనమాట. ఎవరికైనా డొనేట్ చేయాలి, గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అదండి, ఎవరికైనా సరే భాగవతం బుక్స్ కొనాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను భాగవతం బుక్స్ కొనడానికి హెల్ప్ చేస్తాను మీకు. హరే కృష్ణ అండి. అదండి ఈరోజు సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? విన్నారండి? హరే కృష్ణ.
వినిపిస్తుందండి నా మాట? హరే కృష్ణ. వినిపిస్తుందండి. ఏమైనా డౌట్ ఉన్నాయండి? ఈరోజు సెషన్ ఎలా ఉందండి? డౌట్స్ ఏం లేవండి, అన్ని చక్కగా చెప్పారు. అతల విత్తల సుతల తలాదల లోకాల గురించి అయితే మరి భగవంతుడికి నివేదించిన ఫస్ట్ ఏమో అది ఆహారంగా ఉన్నదాన్ని భగవంతుడి చూపు పడంగానే అది ప్రసాదం అవుతుంది అని అని చెప్పి, ఏ కన్యగా ఉన్నప్పుడు కన్య ఆవిడికి తాళి కట్టంగానే ఇల్లాలు అయినట్టుగా భగవంతుడి చూపు పడంగానే అది ప్రసాదం పవిత్రమైన ప్రసాదంగా అయిపోతుంది అని ఏం మంచి మంచి విషయాలు చాలా తెలుసుకుంటూ అవుతుందండి. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్స్. సో రేపు ఇంకొక లీలని మనము డిస్కస్ చేద్దామండి. రేపు కూడా తప్పకుండా ఇదే టయానికి మనం స్టార్ట్ చేద్దాము. అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మాతాజీ, నేను మీకు రిప్లై చేస్తాను. ఈరోజు సెషన్ ఈరోజు ఇంతటితోటి మనం స్టాప్ చేస్తాం మాతాజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.